కష్టాల్లో ఉన్న రేణుదేసాయ్ తన వంత సహాయాన్ని అందించిన కోడలు ఉపాసన సో ఒక విధంగా చూసుకుంటే రేణుదేశాయ్ ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు అదే విధంగా తన రియల్ లైఫ్ లో కూడా కావచ్చు మూగజీ వాళ్ళకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూ వాటికి ఫుడ్ ను ఫీడ్ చేస్తూ అదే విధంగా వాటికి ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా వాటిని తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది ముఖ్యంగా జంతువుల పట్ల తనకున్న ప్రేమ అమితం అని చెప్పుకోవచ్చు తన ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ఏ రాష్ట్రాలు అయినా సరే అనిమల్స్ కి జీవాలకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా వాటికి సహాయం చేయడానికి లేకపోతే తను అందుబాటులో లేకపోతే వేరే వాళ్ళకు సహాయం చేయమని చెప్పడంలో కూడా రేణు దేశ కూడా ముందు ఉంటుంది సో అదే విధంగా మూగ జీవాలే కాకుండా కొన్ని అనాథాని కూడా తను సహాయం చేస్తూ ఉంటుంది డబ్బుల రూపంలో కావచ్చు ఫుడ్ విషయంలో కావచ్చు ఈ విధంగా ఎప్పుడు కూడా తనకున్న ఉదార స్వభావాన్ని తను ఎప్పుడు కూడా బయట పెడుతూ ఉంటుంది సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా గెలుపొందాడో అప్పటి నుంచి తనకు ఎక్కువ కొన్ని వేధింపులు అయితే అని చెప్పుకోవచ్చు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తనకు నెగిటివ్ కామెంట్ వినడం తన గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా అప్పట్లో చేశారు సో వాళ్ళకి రేణు దేశాయి కూడా మంచి కౌంటర్ వేసడం వాళ్ళకి ధీటుగా రిటర్న్ మళ్ళీ కామెంట్ చేయడం ఇలాంటివన్నీ కూడా తను చేసి కొన్ని సందర్భాల్లో తన కన్నీళ్లు కూడా పెట్టుకుంది ఏ విధంగా అంటే మీరు మా అన్నయ్యతో విడిపోకపోయి ఉంటే బాగుండేది అసలు ఇంత మంచి వ్యక్తిని ఎందుకు విడిపి విడిచి వెళ్ళిపోయారు ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక విషయం మీరు గమనించాలి తనని నేను వదిలి రాలేదు నన్నే వదిలి ఆయన వెళ్ళి పోయాడు సో ఇలాంటివన్నీ కూడా మీకు అనవసరం ఇది పర్సనల్ విషయాన్ని విధంగా చాలా సందర్భాల్లో కూడా చెప్పింది అయితే ఇలాంటి ఒక రేణు దేశాయ్ మాత్రం ఇప్పుడు ఇంకొక అడుగును ముందుకేసింది శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అనే విధంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసింది అదే విధంగా ఒక అంబులెన్స్ ని కూడా తీసుకొచ్చింది సో తను దీనికి సంబంధించి ఒక వీడియోని మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది సో ఇప్పుడు ఇన్ని రోజుల పాటు నేను చాలా సహాయం చేశాను యానిమల్స్ కి మీరు కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో డబ్బు రూపంలో విరాళాలు కూడా అందించారు సో ఇప్పుడు ఇంకొక అడుగు కూడా ముందుకు వేస్తున్నాను శ్రీ ఆధ్య అనిమల్ షెల్టర్ మీద ఒక బ్యాంక్ అకౌంట్ ని అదే విధంగా అంబులెన్స్ ని కూడా నేను సంపాదించాను చాలా సంతోషంగా ఉంది తొందరలోనే నా సొంతంగా హాస్పిటల్ ని కూడా కట్టిస్తాను ఇంకా కొంత అంటే దానికి సంబంధించి డబ్బులు కానీ అవన్నీ సెట్ అయిన తర్వాత నా సొంతంగానే నేను ఒక హాస్పిటల్ కూడా కట్టిస్తాను కానీ ప్రజెంట్ అయితే అంబులెన్స్ అయితే వచ్చింది అనే విధంగా చెప్పడం జరిగింది అయితే అంతకు ముందు నేను ఆంబులెన్స్ తీసుకొస్తాను జంతువుల కోసం చాలా మంది కూడా జంతువులను కొట్టడం కానీ వాటిని హింసలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇలాంటి వాటికి సంబంధించి ఒక అంబులెన్స్ ఉంటే బాగుంటుంది కానీ ఒక ఆలోచన చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్ట్ అయింది సో దానికి సంబంధించి తన రామ్ చరణ్ ఏదైతే ఉందో దాని పేరిట తను మాత్రం ఈ విధానంతో పాటు ఒక అంబులెన్స్ ని కూడా తను ఇప్పించడం జరిగింది సో తన పేరిట నాకు ఉపాసన కూడా ఈ అంబులెన్స్ ని అందించింది తనకు చాలా థ్యాంక్స్ అనే విధంగా తను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టింది సో ప్రజెంట్ దానికి సంబంధించిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది